हेलो एव्रीवन, నేను మీ అశ్విని. వెల్కమ్ బ్యాక్ టు వడ్ల మానిస్ కిచెన్. నా వీడియో గనుక మొదటిసారి చూసినట్లయితే ఇలా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇవాళ వీడియోలో నేను గణేష్ చతుర్థికి ఒక మహారాష్ట్రియన్ వంటకం చూపించిపోతున్నానండి. చాలా హెల్దీ స్నాక్ ఐటెం, చాలా త్వరగా కూడా చేసుకోవచ్చు. ఈ వంటకానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు బియ్య పిండి, పచ్చిమిర్చి, అల్లం, చిటికెడు పసుపు, చిటికెడు ఇంగువ, హాఫ్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర. ముందుగా ఒక కడాయి పెట్టుకుని అందులో సరిపడా నీళ్లు పోసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నీళ్లు మరుగుతుండగా ఇలా బియ్య పిండి వేసుకుని వెంటనే కలుపుకుంటూ ఉండాలి. ఉండలు కట్టకుండా చూసుకోవాలి. లో ఫ్లేమ్ లో పెట్టి 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, జీలకర్ర, ఇంగువ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్ లా రుబ్బకుండా కచ్చపచ్చగా ఉండాలి. ఉడికించి పెట్టుకున్న బియ్య పిండిలోని కొద్దిగా నూనె వేసి చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి. ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో కలుపుని దీంతో పాటు చిటికెడు పసుపు వేసుకుని కలుపుకోవాలి. చపాతీ పిండి కలుపుకునే విధంగా కలుపుకోవాలి. కొద్దిగా చేతికి నూనె రాసుకుని అప్పాలు చేసే విధంగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ గణేష్ చతుర్థికి మన ఆంధ్ర వంటకాలతో పాటు ఈ వంటకం కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా త్వరగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈలోపు ఇడ్లీ పాత్రలోని సరిపడా నీళ్లు పోసుకుని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టుకోవాలి. ఇలా ఇడ్లీ పాత్రకి ఇలా నూనె అప్లై చేస్తే మనం పెట్టే వంటకం అతుక్కోకుండా ఉంటుంది. ఇలా పెట్టాలి. మీ దగ్గర ఒకవేళ ఐటాక్ ఉంటే 4 ముక్కలుగా చేసి ఇలాగా ఇడ్లీ పాత్రలో పెట్టుకోవచ్చు. ఒక పావు గంట ఆవిరి మీద ఉడికిస్తే సరిపోతుంది. చేతికి అతుక్కోకుండా ఉంది అంటే ఉడికిందని అర్థం, అంటే రెడీ టు సర్వ్. అంతేనండి, ఎంతో రుచికరమైన మహారాష్ట్రియన్ వంటకం రెడీ. ఈ గణేష్ చతుర్థికి మీరు మన ఆంధ్ర వంటలతో పాటు ఈ వంటకం కూడా యాడ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుగుతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.